నమస్తే ఫ్రెండ్స్, వి ఆల్ నో వి ఇండియన్స్ లవ్ గోల్డ్. అందుకే ప్రపంచంలో అత్యధికంగా ప్రజల దగ్గర బంగారం కలిగి ఉన్న దేశం మన భారతదేశం. మన దేశంలో ఎంత గోల్డ్ ఉందని పెర్ఫెక్ట్ ఫిగర్స్ లేవు, కానీ డబ్ల్యూజీసీ అంటే వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ చెప్తుందని ప్రకారం మన ప్రజల వద్దన 24 నుంచి 25 వేల టన్నుల గోల్డ్ ఉంటుందని ఒక అంచనా. అంతే మొత్తంలో మన టెంపుల్స్లో కూడా గోల్డ్ ఉంటుందని అంచనా. అలానే మన గవర్నమెంట్ దగ్గర 630 టన్నుల దాకా గోల్డ్ నిల్వ ఉంది. మొత్తం కలిపితే 50 వేల టన్నుల పైచిలు గోల్డ్ కేవలం మన భారతదేశంలోనే ఉంది. ఒక అంచనా ప్రకారం ఇప్పటి వరకు ప్రపంచంలో ప్రొడ్యూస్ అయిన గోల్డ్లో 1/3 శాతం కేవలం మన భారతదేశంలో ఉందని చెప్తున్నారు. మన దేశంలో ఎంత బంగారం ఉందని తెలుసుకోవడానికి మన ప్రభుత్వం 3-4 సంవత్సరాల క్రితం ట్రై చేసింది. బట్ ఆ రోజుల్లో అది పెద్ద కాంట్రవర్సీ అయింది. సో దాని తర్వాత మన ప్రభుత్వం దాని గురించి పట్టించుకోవడం మానేసింది. గత కొన్ని రోజులుగా మన దేశంలో బంగారం ధర విపరీతంగా పెరిగిపోతుంది. దీన్ని అదునుగా చేసుకొని సోషల్ మీడియాలో విపరీతంగా ఫేక్ న్యూస్లు పుట్టిస్తున్నారు. ఇప్పుడు మనందరిలో ఉన్న కామన్ క్వశ్చన్స్ని ఈ వీడియోలో క్లియర్గా క్లారిటీగా మీకు అర్థమయ్యేటట్టు ఆన్సర్స్ చెప్తాను. అసలు ఏంటా క్వశ్చన్స్? క్వశ్చన్ నెంబర్ 1, మన దేశంలో బంగారం ధరని ఎవరు నిర్ణయిస్తారు? మీరు అనుకునేటట్టు గవర్నమెంట్ కాదు, ఎవరనేది వీడియోలో చెప్తాను. ఇంకా క్వశ్చన్ నెంబర్ 2, గత కొన్ని రోజులుగా బంగారం ఎందుకు ఇంత రేటు పెరిగిపోతుంది, ఎంతవరకు పెరిగే అవకాశం ఉంది అనేది కూడా వీడియోలో చెప్తాను. ఇంకా మోస్ట్ ఇంపార్టెంట్ క్వశ్చన్, క్వశ్చన్ నెంబర్ 3, అసలు బంగారం ధర తగ్గుతుందా, తగ్గితే ఎంతవరకు తగ్గే ఛాన్స్ ఉంది? ఇక్కడ మీకు గుడ్ న్యూస్ చెప్తున్నా, బంగారం ధర ఖచ్చితంగా తగ్గుతుంది, కానీ ఎప్పుడు ఎంత తగ్గుతుంది అనేది వీడియోలో క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియోని జాగ్రత్తగా చూడండి. ఇంకా వీడియోలోకి వెళ్ళబోయే ముందు, నా పేరు భార్గవ్, నేను ఇలానే ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చేస్తూ ఉంటాను. నన్ను సపోర్ట్ చేయాలనుకుంటే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇంకా వీడియోలోకి వెళ్ళిపోదాం. మన దేశంలో బంగారు ధరని నిర్ణయించేది ఐబీజేఏ, అంటే ఇండియన్ బులియన్ అండ్ జ్యువెలర్ అసోసియేషన్. ఇది 1919లో స్థాపించబడింది. రీసెంట్గా దీనికి 100 సంవత్సరాలు కంప్లీట్ అయింది. వీళ్ళు మన దేశంలో బంగారు ధరని డిసైడ్ చేసి అది మన దేశం అంతా ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. వీళ్ళు గోల్డ్ ప్రైస్ని ఎలా డిసైడ్ చేస్తారు? వీళ్ళు గోల్డ్ ప్రైస్ డిసైడ్ చేసే ముందు మొత్తం 4 ఫ్యాక్టర్స్ కన్సిడర్ చేస్తారు. అందులో మొదటిది ఇంటర్నేషనల్ గోల్డ్ ప్రైస్. ఇంటర్నేషనల్లో గోల్డ్ ప్రైస్ని ట్రాయ్ ఔన్స్లో కొలుస్తారు. 1 ట్రాయ్ ఔన్స్ అంటే 31.1 గ్రామ్స్. రీసెంట్గా ఇది $2000కి దాటింది. అందుకే ఇప్పుడు గోల్డ్ ప్రైస్ పెరగడానికి ఒక కారణం. ఇంకా సెకండ్ ఫ్యాక్టర్, డాలర్ రూపీ ఎక్స్చేంజ్ ప్రైస్. రీసెంట్గా మార్కెట్స్ క్లాష్ అయిన తర్వాత మన డాలర్ రూపీ ప్రైస్ చాలా దారుణంగా పడిపోయింది. ఇప్పుడు దాదాపు 75 రూపాయల దాకా ఉంది. ఇదొక కారణం మన దేశంలో బంగారం రేటు పెరగడానికి. ఇంకా థర్డ్ ఫ్యాక్టర్, ఇంపోర్ట్ ట్యాక్స్. రీసెంట్గా 2020 బడ్జెట్లో మన సెంట్రల్ గవర్నమెంట్ ఇంపోర్ట్ ట్యాక్స్ని 10% నుంచి 12.5% ఇంక్రీజ్ చేసింది. ఇదొక కారణం మన దేశంలో బంగారం రేట్ పెరగడానికి. ఇంకా ఫోర్త్ ఫ్యాక్టర్, ప్రాఫిట్ మార్జిన్. ఈ 4 ఫ్యాక్టర్స్ని కన్సిడర్ చేసి మన దేశంలో బంగారం ప్రైస్ని డిసైడ్ చేస్తారు. ఇప్పుడు బంగారం ఇంత భారీగా పెరిగిపోవడానికి మొత్తం 2 కారణాలు ఉన్నాయి. మొదటిది అమెరికా చైనా ట్రేడ్ వార్, అలానే రెండవది కరోనా. ఈ రెండూ రావడం వల్ల ప్రపంచంలో ఉన్న మార్కెట్స్ అన్ని క్లాష్ అయిపోయాయి. ఇలాంటి మార్కెట్ ఫ్లక్చుయేషన్ టైంలో ఇన్వెస్టర్స్ వాళ్ళ షేర్స్ అన్నింటినీ సేఫ్ హెవెన్ అయిన గోల్డ్ వైపు మళ్లిస్తారు. అందుకే ప్రపంచంలో బంగారం విపరీతంగా డిమాండ్ పెరిగింది. దానివల్ల ఇప్పుడు బంగారం విపరీతంగా రేటు పెరిగింది. ఇలా జరగడం ఇదేమి కొత్త ఏం కాదు. 2009లో గ్లోబల్ రెసెషన్ వచ్చినప్పుడు కూడా ఇన్వెస్టర్స్ అందరూ వాళ్ళ షేర్స్ని గోల్డ్ వైపు మళ్లించారు. అప్పుడు 2009లో ట్రాయ్ ఔన్స్ ధర $735 నుంచి 2011 వచ్చేటప్పటికి ట్రాయ్ ఔన్స్ ధర $1828 చేరింది. అంటే దాదాపు 150% ఇంక్రీజ్ అయింది. సో ఇప్పుడు అదే ఫార్ములాని ఇప్పుడు మనం యూజ్ చేసుకుంటే 2020లో కరోనా వచ్చింది కనుక జనవరిలో ట్రాయ్ ఔన్స్ ధర $1500 ఉంది. సో ఇప్పుడు కన్సిడర్ చేస్తే 2022 వచ్చేటప్పటికి ఈ ధర దాదాపు $3750 పెరిగే అవకాశం ఉంది. అదే మన దేశంలో చూసుకుంటే ఒక గ్రాము ధర 9 నుంచి 10 వేల వరకు పెరిగే అవకాశం ఉంది. ఇప్పుడున్న పరిస్థితులన్నీ పోయి మరలా మార్కెట్లు నార్మల్ స్టేజ్కి వస్తే ఇన్వెస్టర్స్ గోల్డ్ పైన చేసిన ఇన్వెస్ట్మెంట్స్ని మార్కెట్ వైపు మళ్లిస్తారు. అప్పుడు గోల్డ్ పై ఉన్న డిమాండ్ తగ్గి ప్రైస్ తగ్గడం మొదలవుతుంది. ఇలానే 2009 రెసెషన్ తర్వాత 2012 నుంచి గోల్డ్ ప్రైస్ తగ్గడం మొదలయ్యి 2015కి లీస్ట్ ప్రైస్కి వచ్చింది. ఎంత అంటే $1828 నుంచి లీస్ట్గా $1050 చేరింది. సో ఇప్పుడు అదే ఫార్ములా ఇక్కడ యూజ్ చేస్తే 2022 నుంచి బంగారం ధర తగ్గే అవకాశం ఉంది. 2025 వచ్చేటప్పటికి మళ్ళీ బంగారం ధర యథాస్థితికి వస్తుంది. సో అప్పుడు డాలర్ రూపీ ప్రైస్ కన్సిడర్ చేస్తే సో మరలా అప్పుడు 10 గ్రాములకి 60 వేల వరకు పడిపోయే అవకాశం ఉంది. సో అలా అయితే మీరు అనుకోవచ్చు బంగారం ధర ఏం తగ్గుతున్నట్టు అని.
ఒకసారి ఆలోచించండి, 100,000 రూపాయల వరకు వెళ్ళిన బంగారం ధర ఒకసారి 60,000కు పడిపోతే మనకు ఇప్పుడు ఎలా అనిపిస్తుంది? బంగారం ధర బాగా పడిపోయినట్టు అనిపిస్తుంది. బట్ ఇప్పుడుతో కంపేర్ చేస్తే 2025 వచ్చేటప్పటికి అది కొంచెం ఎక్కువ, బట్ అప్పుడున్న ఇన్ఫ్లేషన్ ప్రకారం 60,000 మనకు తక్కువగానే కనిపిస్తుంది. సో ఫైనల్గా ఇప్పుడు బంగారం కొనొచ్చు అంటే ఖచ్చితంగా కొనొచ్చు, బట్ అప్పులు చేసి బంగారం కొనొద్దు. మీ దగ్గర బంగారం ఉంటే అస్సలు బంగారాన్ని అమ్మొద్దు. అలానే బంగారం పైన కొంచెం డిపెండెన్సీని తగ్గించండి, ఎందుకంటే సామాన్యుడు బంగారం కొనే పరిస్థితి ఫ్యూచర్లో కొన్ని సంవత్సరాల వరకు మనకు కనబడదు. నేను ఇప్పటివరకు చెప్పింది కేవలం పాస్ట్ అలానే ప్రజెంట్ డేటాను ఉపయోగించి చెప్పింది మాత్రమే, రేపు ఎలా ఉంటుందనేది ఎవ్వరికీ తెలియదు. సో హోప్ ఫర్ ది బెస్ట్, రేట్లు తగ్గాలనే కోరుకుందాం, కానీ ఎప్పుడు తగ్గుతుంది అనేది వేచి చూడాలి. ఇంక వీడియోని ముగించే ముందు ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్ అనిపిస్తే వీడియోని లైక్ చేసి మీకు తెలిసిన వారందరికీ షేర్ చేయండి. అలానే ఎలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ చూడాలనుకుంటే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి. మళ్ళీ నేను నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అంతవరకు బాయ్ బాయ్, టేక్ కేర్, జై హింద్.